తెలుగు వాకిలికి స్వాగతం. పెరట్లో పూచే పువ్వులను ఉపయోగించి పెళ్లి కూతురు జడబిళ్ళలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావలసినవి నందివర్ధన మొగ్గలు, కుందన్స్ అండ్ స్టోన్ చైన్. స్టోన్స్ వీడికి ఒక్కొక్కటి తీసుకుందాం. ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ రెండు దారాలు, పనసాకులు రెండు, 1 రూపీ కాయిన్, సీజర్ ఒకటి. ఓకే, నెక్స్ట్ పనసాకులు రెండు తీసుకుందాం. రెండు సమానంగా పెట్టుకుని దాని మీద రూపాయి బిళ్ళను పెట్టి పెట్టాం కదా, దాన్ని అలా ఆకుతో కొంచెం ఫోల్డ్ చేసుకుందాం. అలా అలా మనకి ముద్ర పడేలాగా, రూపాయి బిళ్ళ ముద్ర పడాలన్నమాట. ఇప్పుడు చూద్దాం, అలా అందంగా పడింది కదా. ఇప్పుడు చూసారు కదా, సరిగ్గా కనిపించింది కదా. దాన్ని సిజర్తో మనం కరెక్ట్గా మనకు అదే ఆకారం వచ్చేలాగా కత్తిరించుకుందాం మెల్లగా. ఆ 1 రూపీ కాయిన్ ఉంది కదా, సేమ్ అలానే వచ్చేలాగా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుందాం అన్నమాట. ఓకేనా, చూసారు కదా అలాగా. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది వచ్చింది. నెక్స్ట్ నందివర్ధన మొగ్గలు ఉన్నాయి కదా, దాన్ని కొంచెం కట్ చేసుకుందాం. మనకు అంత బార్ అవసరం ఉండో, అందుకే కొంచెం కట్ చేసుకుందాం. చూసారు కదా అలాగా మనకు కావాల్సినవి కొన్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆకు మీద మొగ్గలు అలా పెట్టి రెండు సమానంగా వచ్చేలా పెట్టుకుని, నెక్స్ట్ దారంతో ఇలా రెండు జాయిన్ చేసుకుంటా కుడదాం. చూసారు కదా సూదిని, మళ్ళా ఇంకో మొగ్గ తీసుకుని దాన్ని మళ్ళీ కరెక్ట్ షేప్ అడ్జస్ట్ అయ్యేలాగా సెట్ చేసుకుంటేలాగా కదా. మళ్ళా సైజ్ వచ్చేసి ఆకు చుట్టూ రౌండ్ వచ్చేలాగా ఉండాలి, మొగ్గ ఆకు దాటి పైకి వెళ్ళిపోకుండా. అదేవిధంగా మొత్తం ఆకు చుట్టూ వచ్చేలాగా వరస మిస్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటా ఆ ఆకు చుట్టూ రౌండ్గా మొగ్గల్ని ఫస్ట్ అలా కుట్టాలి. అలాగా చూసుకుంటా ఒక మొగ్గ పెడితే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ రౌండ్ మొత్తం పూర్తయింది కదా, చూసారు కదా. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి మనకి అలా మొగ్గలు అంతా ఒకే సైజ్ వచ్చేలాగా కుట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రెండో రౌండ్ మొదలు పెట్టాలి. రెండో రౌండ్ ఎలా అంటే ఫస్ట్ వరుస ఉంది కదా, దాని మీద కొంచెం తగ్గించి కిందకు పెట్టాలి. అంటే మనకి డిఫరెన్స్ తెలియాలన్నమాట, ఫస్ట్ వరుసకి రెండో వరుసకి మొగ్గ రెండు వరుసలు వచ్చింది అని తెలిసేలాగా సెకండ్ రౌండ్ మొదలు పెడతాం. మళ్ళా సేమ్ మనం మొదటి రౌండ్ ఎలా పెట్టుకుంటూ వచ్చాం మొగ్గ పక్కన మొగ్గ అలాగా, అలాగే రెండో వరుసలో కూడా మొగ్గ పక్కన మొగ్గ పెట్టుకుంటా చూస్తున్నారు కదా మనం మొగ్గలు ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాము. రెండో రౌండ్ తెలిసేలాగా మనకి వచ్చిందా కరెక్ట్గా. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా రెండు స్టెప్లలాగా, అది అలా తెలిసేలాగా సెకండ్ స్టెప్ వచ్చేలాగా చూసారు కదా. ఇప్పుడు మనకి స్టెప్స్ తెలుస్తున్నాయి చూసారా. ఇప్పుడు మనం ముడేసుకోవాలన్నమాట, అది వెనక మన దారాలు వచ్చినాయి కదా, ఆ దారంలోకి సూది దింపి దాంట్ని ముడేస్తే సరిపోతుంది. చూసారు కదా మనకి స్టెప్స్ ఎలా తెలుస్తున్నాయో. ఇప్పుడు
ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చి మనకి టూ రౌండ్స్ తెలుస్తున్నాయి క్లియర్గా. ఇప్పుడు నూరు వారాల పూలు మనకు పెరట్లో దొరుకుతాయి కదా, అవి దాంట్లో మనకు కావాల్సింది ఏంటంటే మొగ్గలు మాత్రమే. ఆ మొగ్గలు మట్టికి సపరేట్గా తీసి పెట్టుకుని చూసారు కదా మొగ్గలు, అలా ఒక సైజు మట్టికి వచ్చేలా మొగ్గ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి చూస్తున్నారు కదా మొగ్గలు ఒకే సైజు ఉండేలా చూసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది 2 రూపీస్ కాయిన్, ఇందాక 1 రూపీ కాయిన్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు దాని మీద కొంచెం పెద్దది వచ్చేలాగా 2 రూపీస్ కాయిన్ యూజ్ చేసి మళ్ళీ సేమ్ ముందులానే ముద్ర పడేలాగా కొంచెం ఆకుని ప్రెస్ చేస్తే దాని మీద ముద్ర పడుతుంది. చూసారు కదా పడింది కదా. ఇప్పుడు దాన్ని మళ్ళీ కట్ చేసుకోవాలి సేమ్ అదే షేప్ వచ్చేలాగా. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మొగ్గలు ఉన్నాయి కదా అవి మనకి బార్ అవుతాయి అన్నమాట, అందుకని కొంచెం మనం షార్ట్ చేసుకుందాం, కొంచెం కట్ చేసేద్దాం కార్డులు. ఒక 1/2 ఇంచ్ కార్డ్ తీసేస్తే మనకు సరిపోతుంది. చూసారు కదా అప్పుడు మనకు కావాల్సింది ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నాం కదా 2 రూపాయల కాయిన్తో ఆకుని దాని మీద మొగ్గ పెట్టి మళ్ళీ ఫస్ట్ లానే నందివర్ధన మొగ్గలు కుట్టినట్టుగానే ఇవి కూడా 1 బై 1 1 బై 1 ఒక మొగ్గ పెట్టుకుంటా కుట్టుకుంటా వస్తాం. 2 మొగ్గ పెట్టాం కదా, 2 మొగ్గల మధ్యలోంచి గుచ్చితే దగ్గర దగ్గరగా మొగ్గ పెట్టుకుంటా చూసినారు కదా మొగ్గని మనం అక్కడ లాక్ చేస్తాం దారంతో. మళ్ళా సేమ్ సైజ్ వచ్చేలాగా మళ్ళీ చూసినారు కదా సూది ఎక్కడ పెట్టేది. షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా సైజ్ వచ్చేలాగా చూసుకుంటా మళ్ళా మొదట్లానే మొత్తం అంతా ఆకు చుట్టూ రౌండ్ వేసుకురావాలి మొగ్గలతో. చూసారు కదా పూర్తయింది కదా. ఇప్పుడు మళ్ళీ దారంతో ముడేసుకున్నాం మనం దాన్ని. అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న నందివర్ధన మొగ్గల బిల్లు ఉంది కదా, దాన్ని దీని మీద పెట్టి అడ్జస్ట్ చేసుకుందాం. చూసారు కదా అలా పెట్టాలి. నెక్స్ట్ మళ్ళీ 2 అటాచ్ చేసుకోవాలి సుదీదారంతో. అలా అటాచ్ చేసామనుకో 2 జాయింట్ అవుతాయి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం మనం 2 బిళ్ళల్ని. చూసారు కదా ఇప్పుడు మనకి ఇలా వచ్చింది బిళ్ళ. మళ్ళీ బ్యాక్ సైడ్ ఫస్ట్ లానే దారంలో పెట్టి సూదిని ముడేసుకుంటాం. ఓకేనా, ఈ విధంగా ముడేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ మధ్యలో కుందన్ పెట్టడానికి బేస్ కోసం ఒక అట్ట మీద కాయిన్ 1 రూపీ కాయిన్ షేప్ పడేలాగా చేసి దాన్ని కట్ చేసుకుంటాం. మళ్ళా కాయిన్ షేప్ అవుట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి కాయిన్ షేప్ అవుట్ అవ్వకుండా. ఓకే, మనకి సైజ్ సరిపోయింది కదా.
ఇప్పుడు దాంట్లో ఫ్యాబ్రిక్ గ్లూ వేసి కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అట్టని దాని మీద స్టిక్ చేసామనుకో అలా స్టిక్ అవుతుంది, కొంచెం అలా అలా ప్రెస్ చేస్తే స్టిక్ అయ్యి ఉంటుంది. స్టిక్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళా దాని మీద ఫ్యాబ్రిక్ గ్లూ వేసి ముందుగా మనం పెట్టుకున్నాం కదా కుందన్స్, అవి దాని మీద అడ్జస్ట్ చేసి పెట్టాలి. చూసినా కదా అలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, మనకి సైజ్ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కూడా మనం ఫిల్ చేసుకుందాం. ముందుగా స్టోన్ చైన్వి కుందన్స్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ కుందన్స్ ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటా ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఫిల్ అయింది కదా ఫైనల్గా ఇది మన జడబిల్ల. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.